శ్రీ గురుభ్యో నమః గురుర్బ్రహ్మా గురుర్విష్ణూ గురుర్దేవో మహేశ్వరః గురుర్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః గురువే సర్వలోకానాం విశజే భవరోగిణాం నిదయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమో నమః వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. భక్తులందరికీ కూడా ఈ ఛానల్ ద్వారా శుభోదయము, శుభాకాంక్షలతోటి ప్రేక్షక మహర్షులందరికీ కూడా తెలియజేయడమైనది. ప్లవనామ సంవత్సరము, వైశాఖమాసము, జ్యేష్టమాసము, జూలై మాసంలో ఉన్నటువంటి 12 రాసుల యొక్క ఫలితాలు మనం ఇప్పుడు తెలుసుకోగలుగుతున్నాము. 5వ రాశి అయినటువంటిది సింహరాశి వారికి ఈ జూలై మాసం నందున ఎలాంటి ఫలితాలు ఉంటాయో మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాము. సింహరాశి వారికి ఘాతవారం శనివారము. శనివారం రోజున సింహరాశి వారు ఇలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగా ఉంటుంది. అలాగే సింహరాశి వారికి అధిపతి వచ్చేసి సూర్యుడు. సూర్యగ్రహాన్ని ప్రీతికరంగా సద్బ్రాహ్మణికి కిలోంబావ చొప్పున ఎరుపు రంగు వస్త్రంలో గోధుమలు దానం చేయడం వలన ఆత్మ పీడోపశాంతయే, ఆత్మకు ప్రశాంతత లభిస్తుంది. సూర్యగ్రహానికి కూడా అత్యంత ప్రీతికరము గోధుమలు దానం చేయడం వలన. సూర్యగ్రహానికి ప్రీతికరంగా కెంపురత్నం ధరించడం వలన సూర్యుని యొక్క అనుగ్రహత బాగా ఉంటుంది. ఈ రాశి వారికి తెలివితేటలు బాగా ఉంటాయి, అలాగే తేజస్సు కూడా బాగా ఉంటుంది. విద్యాబుద్ధులు బాగా ఉంటాయి, ఉన్నత స్థాయిలో ఉండగలుగుతారు. అలాగే సింహరాశి వారికి మకర నక్షత్రము 4 పాదాలు, పుబ్బ నక్షత్రము 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1 పాదము. మీరు మకర నక్షత్ర జాతకులు అయినచో అధిపతి కేతువు కాబట్టి వైడూర్యం ధరించవచ్చును. పుబ్బ నక్షత్ర జాతకులైనచో అధిపతి శుక్రుడు కాబట్టి వజ్రం ధరించవచ్చును. మీరు ఉత్తర నక్షత్ర జాతకులైనచో సూర్యుడు అధిపతి కాబట్టి కెంపురత్నం ధరించవచ్చును. ఈ నక్షత్రాల వారు ఈ రత్నాలు ధరించడం వలన ఈ రాశి వారికి అనుకూలమైన ఫలితాలు లభించగలుగుతాయి. ఎలాంటి సమస్యలున్నా కూడా ఆ రత్నాల దర్శనం వలన, రత్నాల యొక్క తాకిడి వలన మనకు సమస్యలు అనేది దగ్గరికి దరిచేరకుండా ఆ రత్నాలు మిమ్మల్ని కాపాడుతాయి. అలాగే ఈ మాసం నందున సింహరాశి వారికి గ్రహ సంచారం అనుకూలంగా లేనందువలన చేయు వృత్తి వ్యాపారాలను కూడా ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి. ఆదాయం కూడా అంతంత మాత్రం ఉంటుంది. ఆరోగ్య భంగములు ఉంటాయి. మాట్లాడితే విరోధం అన్నట్లుగా ఉంటుంది. పౌరుషంగా మాట్లాడతారు, అసభ్యకరమైన పనులు చేస్తూ ఉంటారు. మీ యొక్క చేష్టల వలన, మీ యొక్క మాట తీరిన వలన ఎదుటివారికి ఇబ్బంది కలిగే వాతావరణం ఉంటుంది. కాబట్టి దానివల్ల అన్నింటా అపజయం ఉంటుంది, నష్టాలు కూడా ఉంటాయి. భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉండదు. కుటుంబంలోతో కూడా విరోధాలు అన్నట్లుగా ఉంటుంది. బంధుమిత్రులతో కూడా విరోధాలు అన్నట్లుగా ఉంటాయి. వ్యవహారిక నిపుణత అంత అనుకూలించదు. కాబట్టి సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి వీలైనంత వరకు ప్రతిరోజు కూడా ఆదిత్య హృదయం పారాయణ చేసుకున్న ఎడల, సూర్య నమస్కారాలు చేసుకున్న ఎడల మీకు కొద్ది వరకు సఖ్యత చేకూరుతుంది. సాధ్యమైనంత వరకు చండీ పారాయణ కానీ చండీ హోమం కానీ జరిపించుకున్న ఎడల సమస్యలన్నీ కూడా మబ్బు వీడినట్లు వీడిపోతాయి. చివరికి రుద్రాభిషేకాలని చేసుకున్న ఎడల మీకు కొంతవరకు ఉపశమనం కలుగుతుంది. అది కూడా చేయలేని వారు దేవీ భాగవతం చదువుకున్న ఎడల మీకు సమస్యలన్నీ కూడా మబ్బు వీడినట్లు వీడిపోతాయి. గమనించగలరు. జయ శ్రీమన్నారాయణ. ఓ నమ శివాయ.